హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ అఫియా. ఈరోజు మీకు వర్షాకాలంలో జరిగే మార్పుల గురించి, వర్షాకాలం వల్ల లాభాల గురించి, నష్టాల గురించి మాట్లాడుకుందాం. వర్షం యొక్క ప్రయోజనాలు చూద్దాం. ఇది నీటి సరఫరాలను తిరిగి నింపుతుంది. నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాల కోసం మంచి నీటికి వర్ష ప్రధాన కారణం. ఇది మానవులు, జంతువులు మరియు వృక్ష జీవితాలకు అవసరం. ఇది మొక్కల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. వర్షం మొక్కలు పెరగడానికి మరియు వృద్ధి చెందడానికి అవసరమైన తేమకు అందిస్తుంది. సహజ పర్యావరణ వ్యవస్థలు మరియు వ్యవసాయ ఉత్పత్తి రెండింటికి మద్దతు ఇస్తుంది. ఇది వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. వర్షం ద్వారా నడిచే నీటి చక్రం ప్రపంచ స్థాయిలో మితమైన ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ నమూనాకు సహాయపడుతుంది. ఇది గాలిని శుభ్రపరుస్తుంది. వర్షం వాతావరణం నుండి కాలుష్యాలు మరియు ధూళిని తొలగించి గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. భారతదేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సంభవిస్తుంది. దీనిని సాధారణంగా ఋతుపవన కాలంగా గుర్తిస్తారు. ఋతుపవనాలు దేశానికి చాలా అవసరమైన వర్షపాతాన్ని తెస్తాయి. ఇది వ్యవసాయానికి అవసరమైనది. దేశం యొక్క నీటి సరఫరాను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. వర్షాకాలం యొక్క సమయం వ్యవధి తీవ్రత సంవత్సరం గణనీయంగా మారవచ్చు. ఋతుపవనాల ప్రారంభంలో జాప్యం లేదా సగటు కంటే తక్కువ వర్షపాతం కరువుకు దారితీస్తుంది. ఇది పంట నష్టాలకు కారణమవుతుంది. దేశం యొక్క వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది. మరోవైపు వర్షాకాలంలో అధిక వర్షపాతం, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం పంటలు మౌలిక సదుపాయాలకు కష్టం కలిగించవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రైతులు తమ పంటలకు నీరందించడానికి, అవి ఎదగడానికి అవసరమైన తేమను అందించడానికి వర్షంపై ఆధారపడతారు. వర్షాకాలం లేకుంటే చాలా పంటలు బతకలేవు. ఆహారోత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది. వ్యవసాయంపై దాని ప్రభావంతో పాటు వర్షాకాలం భూగర్భ జలాలు, నదులు, సరస్సులను తిరిగి నింపడానికి కూడా సహాయపడుతుంది. ఇది పర్యావరణానికి, దానిపై ఆధారపడిన వృక్ష జలానికి, జంతు జలానికి ప్రయోజనం చేకూరుతుంది. వర్షాకాలం వ్యవసాయానికి చాలా అవసరం, ఎందుకంటే ఇది పంటలకు నీటిని అందిస్తుంది, భూగర్భ జలాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ అధిక వర్షపాతం, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇతర ప్రకృతి వైపరీత్యాలను కూడా దారితీస్తుంది. ఇది మౌలిక సదుపాయాలకు, మానవ జీవితానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇంకా వర్షాకాలం కొన్ని ప్రాంతాలలో అధిక వ్యవస్థను కూడా పెంచుతుంది. ఉదాహరణకు కొన్ని దేశాల్లో వర్షాకాలం, ఈ కాలంలో ఉద్భవించే పచ్చదనం, శక్తివంతమైన ప్రకృతి దృశ్యాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఆకర్షిస్తుంది. మొత్తం మీద వర్షాకాలం అత్యంత ముఖ్యమైన సీజన్లలో ఒకటి. దాని ప్రభావం జీవితంలోని వివిధ కోణాల్లో కనిపిస్తుంది. వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏమవుతుందో చూద్దాం. వర్షాకాలంలో ఆకుకూరలు తింటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆకుకూరలు సాధారణంగా ఆరోగ్యానికి మంచివి. అయినప్పటికీ వర్షాకాలంలో వాటిని తినడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. అవేంటంటే బ్యాక్టీరియా మరియు వైరస్. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆకుకూరలు బ్యాక్టీరియా మరియు వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలను సరిగ్గా శుభ్రం చేసి ఉడకబెట్టి తినడం మంచిది. జీర్ణ సమస్యలు. తేమ కారణంగా ఆకుకూరల్లోని బ్యాక్టీరియా మరియు ఇతర హానికర జీవులు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. కడుపు నొప్పి, అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. కీటకాలు మరియు పురుగు మందులు. వర్షాకాలంలో ఆకుకూరలు కీటకాలు మరియు పురుగు మందులతో ఎక్కువ కప్పబడి ఉండవచ్చు. కాబట్టి వాటిని నానబెట్టి వడగట్టుకొని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పోషకాలు సరిగ్గా శుభ్రం చేసిన ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. మొత్తానికి వర్షాకాలంలో ఆకుకూరలు తినడం సురక్షితం, కానీ శుభ్రత మరియు సరిగ్గా వండడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.